ఈ ఉదయకాలము దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు మన యేసుకే చెందునుగాక. ఆమేన్. నేనేమై ఉన్నానో, నేను ఎక్కడున్నానో, ఏ పరిస్థితిలో ఉన్నానో, ఏ స్థితిగతిలో ఉన్నానో, అది కేవలము యేసుని కృపను పట్టుకుమాటకే అని గర్వంగా చెప్తున్నాను. హల్లెలూయా. ఒక్క మాట, ఆయన మాట అంట జీవము ఇచ్చే మాట అంట కదా. ఈ వారమంతా మీరు అలసిపోయి ఉండొచ్చు, మీ పనులలో, మీ స్థితిగతుల్లో బిజీగా ఉండొచ్చు, అలసిపోయి ఈ ఆదివారం రాగానే ఆయన మాట మీకు జీవం కలుగజేస్తుందంట. హల్లెలూయా. ఈ వచ్చే వారాన్ని ఎదుర్కొనే బలము ఆయన మాట మీకు దయచేస్తుంది. ఎన్నోసార్లు నాకు అనుభవం అయింది, నాకు నా జీవితాల్లో ఒక్క మాట గివ్స్ ఎ రే ఆఫ్ హోప్. ఆ మాట అంట మనిషికి ఆదరణ కలుగజేస్తుందంట. ఆ మాట దేవుడు మనిషికి బలము కలుగజేస్తుందంట. ఆ మాటలోనే, ఒక మాట మనిషి మాటిస్తే ఎంత ఆదరణ కలుగుతుంది మనకు. ఇస్తానన్నాడు కదా, సాయం చేస్తానన్నాడు, అయిపోయింది కదా. మనిషి మాటలోనే అంత బలం ఉంటే దేవుని మాటలో ఇంకెంత బలం ఉండాలి. అది కూడా నిన్ను ప్రేమించే దేవుడు, షరతులు లేకుండా ప్రేమించే దేవుడి మాటలో ఎంత బలం ఉండాలి. ఆయన సొంత కుమారుని వెనుదీయక మనందరి కొరకు ఇచ్చిన ఆ దేవుని మాటలో ఎంత బలం ఉండాలి, ఎంత ఆదరణ ఉండాలి. హల్లెలూయా. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. ఆయన స్వార్థం కొరకు మాటలు ఇవ్వడు, నీ మంచి కోసమే మాటలు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. మనందరి మంచి కోసమే. ఈ ఉదయకాలం కూడా నేను దేవుణ్ణి పొద్దున్న రాత్రి బైబిల్ చదవలే, బాగా నిద్ర వచ్చింది. బైబిల్ తీసుకెళ్ళి మంచం మీద పెట్టా. మంచం మీద పెడతారా బైబిల్? బయట చదువుకోవాలి, మంచం మీద పెట్టాక మంచం మీద కూర్చున్నా ఆహా ఏమి నిద్ర వచ్చేసింది, పడుకుండిపోయా. బైబిల్ పక్కనే ఉంది కానీ నేను పడుకున్నా. దేవుడు మన బలహీనతలను తెలుసుకునే దేవుడు. పొద్దున్న లేవగానే దేవా చర్చికి దేవా వెళ్ళాలి దేవా అంటే విత్తువానికి విత్తనము దయచేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి రాత్రి అంతా కష్టపడి నేర్చుకుంటే నాకు కొంచెం పొద్దున్న లేవగానే బాగా కష్టపడ్డాను ఉంటుంది. కానీ పొద్దున్న లేవగానే ఆయన ఇచ్చాడంట విత్తనము. సో నేను గర్వం, నేను ఇప్పుడు చెప్పే ప్రతి మెసేజ్లో ఏం చెప్తాడు బ్రదర్, ఏం లేదాడా, ఆయన ఇస్తే మీకు చెప్తున్నా అంతే. నేను ఉట్టిగా నన్ను ఒక సాధనంగా వాడుకున్నాడు దేవుడు మధ్యలో. ఆమేన్. సాధనమే. వెన్ హీ గివ్స్, ఇఫ్ ఆయన ఇవ్వకపోతే నేను ఇవ్వలేను మీకు. రాత్రి ఎంత కష్టపడినా, అందుకే అంటాడు కదా యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును జీవమునిచ్చును, కానీ నరుడి కష్టము చేత ఆశీర్వాదము అధికము కాదు. ఆయన ఏదో మీ నువ్వు చాలాసార్లు ఇన్నిసార్లు ఇన్ని గంటలు ప్రేయర్ చేయట్లే కదా, దేవుళ్ళు ఏమి ఎదుగుతానులే, నిన్న నేను అనుకుంటూ ఉన్నాను. కొంచెం ఆర్గ్యుమెంట్, యునో ఐ టాక్ టు హిమ్ లైక్ ఎ ఫ్రెండ్. ఏం ప్రభా, నేను ఐ థింక్ ఐఎమ్ నాట్ వర్ది అనుకుంటా మీరు, నన్ను లక్ష్య పెట్టట్లే మీరు, నన్ను ఏంది ఇట్లా వదిలేసినట్టున్నారు, మధ్యలో ఏదో గాల్లో వదిలేసినట్టున్నారు, నేను ఇటుపోక అటుపోక ఇబ్బందులు నాకు. అసలు మీరు ఉందా అసలు ప్రణాళిక, అసలు చూస్తున్నారా నన్ను, బాగా ప్రేయర్ చేసేవాడిని చూస్తున్నారేమో, నన్ను లక్ష్య పెట్టట్లేదేమో అని ఎన్నో మాటలు, ఎన్నో పొంతలని లేని మాటలు, ఎన్నో ఇమోషనల్ మాటలు, శరీరానుసారమైన మాటలు. బట్ గాడ్ అట్లా అనగానే ఆయన ఏదో కోపం తెచ్చుకొని నువ్వు వింటా అంటావా అని అనడు. హీ గెట్స్ మోర్ క్లోజ్ టు యూ, మోర్ క్లోజ్ టు యూ, హీ విల్ ఎంబ్రేస్ యూ. ఆయన మన హద్దుకొని బలపరుస్తాడే కానీ తృణీకరించే దేవుడు కాడు. హల్లెలూయా. ఇస్ ఎ బ్యూటిఫుల్ గాడ్, యా వండర్ఫుల్. అసలు అడ్వాంటేజ్ మందే,
నువ్వు పడిన అడ్వాంటేజ్ నీదే, నుంచున్న అడ్వాంటేజ్ నీదే, ప్రతి విషయంలో యు ఆర్ ఎట్ అడ్వాంటేజ్. బ్యూటిఫుల్ గాడ్, హల్లెలూయా మ్యాన్. ఐఎమ్ నో వండర్ కొన్నిసార్లు ఐ కీప్ ఆన్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ హిమ్. ఐ థింక్ ఐఎమ్ ఫాలోయింగ్ అవుట్ ఆఫ్ లవ్ విత్ హిమ్, హీ మేక్స్ మీ టు ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్ అగైన్. ఇట్స్ ఎ బ్యూటీ ఆఫ్ గాడ్, బ్యూటీ. వైఫ్ ఎప్పుడు హస్బెండ్ని టైం స్పెండ్ చేయకు బయటకు వెళ్తే ఐ డోంట్ థింక్ యూ లవ్ మీ అంటుంది ఆమె. పొద్దుంచి ఇంట్లో కూర్చుంటుంది కదా, నువ్వు నన్ను ప్రేమించట్లే మానేసి, అదిగా తల్లి నాకు ఎంతో బయట ఉంటాయి అంటే అవునులే. కానీ ఏమన్నా మళ్ళీ ఫ్రూట్ ఏమన్నా ఉండి ఉండి ఒక పూలు తెచ్చాడు అనుకోండి, నన్ను ప్రేమిస్తున్నాడు రా బాబు, పెద్దదేం అవసరం లేదు. బట్ ఎనీవే దట్స్ హౌ యు నో ది మెన్ అండ్ ఉమెన్, దట్స్ ఆబ్వియస్ కీప్ ఆన్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యామిలీస్. మనము వీ థింక్ దట్ వీ డోంట్ లవ్ గాడ్, బట్ హీ లవ్స్ యూ. హిజ్ లవ్ విల్ మేక్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్ ఆల్ ద టైమ్. ఆమేన్. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అంతే. హల్లెలూయా. దిస్ ఈజ్ ది, ఇది నువ్వు తెలుసుకోవాలంతే. నేను ఆయన ప్రేమిస్తున్నానా, నేను సరిగా ఉంటున్నానా, అది కాదంట. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని తెలిసినంత కాలము, ఈ మైండ్ఫుల్లో మీ 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 యొక్క మనసులో అది ఉన్నంత కాలము నీకు బలమే, గొప్ప బలము. హల్లెలూయా. మనము ఆయనను ప్రేమించితిమని కాదు, ఆయనే మనలను ప్రేమించి అంట. అసలు ఏమి వర్డ్ ఇది కదా. 1 John 4:10, ఆయనే. దిస్ వర్డ్ అసలు గివ్స్ అస్ ట్రెమెండస్ హోప్. ఆయనే మనలను ప్రేమించి కదా. మనము దేవుని ప్రేమించితిమని కాదు. చదవండి ఒకసారి కదా. లుక్ ఎట్ దట్ వర్డ్ హియర్ ఇన్ హిస్ లవ్. నాట్ దట్ వీ లవ్ గాడ్, నాట్ దట్ వీ లవ్ గాడ్, మనం ప్రేమించితిమని కాదు, ఆయనే. బికాజ్ హీ చోస్ టు లవ్ యూ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ వీక్నెసెస్. మీలో ఉన్న బలహీనతలు ఉన్నప్పటికీ ఆయన నిన్ను ప్రేమించాడంట. ఎందుకు? హీ చోస్, ఆయన నిర్ణయించుకున్నాడు అంతే. ఆ నిర్ణయాన్ని మార్చగలవాడు ఎవడు? నో వన్ కెన్ చేంజ్ యువర్ గాడ్స్ బిలవడ్. పడినా బిలవడే, నుంచున్నా బిలవడే, ఎక్కడున్నా బిలవడే. ఆమేన్. హల్లెలూయా. అండ్ దట్ స్టేట్మెంట్ విల్ నాట్ చేంజ్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. ఆ స్టేట్మెంట్ మారదు. ఆమేన్. మారదంటే మారదు. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ఏం చేస్తాడంటే నిన్ను చక్కపరుస్తాడు అంట. బికాజ్ హీ లవ్స్ యూ, హీ విల్ ట్రైన్ యూ, శిక్షణ ఇస్తాడు. బికాజ్ హీ లవ్స్ యూ, హీ విల్ లీడ్ యూ. బికాజ్ హీ లవ్స్ యూ, హీ బ్లెస్సెస్ యూ. బికాజ్ హీ లవ్స్ యూ, హీ ఫర్గివ్స్ యూ ఎవ్రీథింగ్. చాలామంది నువ్వు ఇంత కష్టపడాలి, కష్టపడితే లాస్ట్గా దేవుడు అని ఓపెన్ చేస్తా అంటాడు. లేదు, నువ్వు ఏమి చేయకుండానే ఆయన కొడుకునిచ్చాడు. హల్లెలూయా. ఏమి చేయలే. యు హావ్ డన్ నథింగ్. హీ డిమాన్స్ట్రేటెడ్. రోమన్స్ 5:8 ఉంటాడమ్మా, 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. చూడండి, మన ఎడల తన ప్రేమను. మన నుంచి కోరుకోవట్లే ఏమి, ఆయన వెల్లడిపరుస్తున్నాడు. హీ షోయింగ్ యూ, హీస్ డిమాన్స్ట్రేటింగ్ హిస్ లవ్ టువర్డ్స్ యూ. ఓపెన్ డిమాన్స్ట్రేషన్. అది అసలు అది అంత డిమాన్స్ట్రేషన్ ఉంటుందా? హీ డిడ్ నో సిన్, హీ న్యూ నో సిన్. ఇన్ హిమ్ ఇస్ దేర్ ఇస్ నో సిన్. ఆయన పాపం చేయలే, లేదు ఆయనలో పాపం. ఆయన ఆయన్ని కొట్టేవారినే చూడండి. కొడుతుంటే అసలు నిన్ను కొడుతుంటే ఏమంటావు నువ్వు? అసలు ఆ సినిమా చూసినప్పుడు అసలు నేను ఉంటే కనుక అసలు వాళ్ళని తోసేస్తా అనుకున్నా. కానీ తోస్తే దేవుడి ప్రణాళికకి అగెయిన్స్ట్ అని ఇప్పుడు పుట్టించాడు నాకు.
దేవుడు ప్రణాళిక ఆపేంత సీన్ ఎవరికి లేదు. సో ద వెరీ రీజన్ దట్ జీసస్ కేమ్ ఇస్ టు డై. ఆమేన్. ఆయన ఆయన చనిపోవడానికే వచ్చాడు. ఆయన కొడుతుంటే యు నో వాట్ వాట్ ఈస్ జీసస్ స్టేట్మెంట్ అక్కడ ఏం తెలుసు? ఆయన చెప్పాడు, తండ్రి వారు ఏమి చేస్తున్నారో వారు కాబట్టి వారిని క్షమించు. వా, లుక్ ఎట్ దట్. అది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ అంట, హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్. దే డోంట్ నో. ఈరోజు మీ ఎడల ఎవరైనా, అందుకే ఆయన్ని పోలి నడుచుకోవాలంటే, ఏ వ్యక్తి అయినా మీ ఎడల ఏమైనా తప్పు చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళకి తెలియదు, దే ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్, దే డోంట్ నో, దే ట్రూలీ డోంట్ నో. వాళ్ళకి తెలిస్తే చేసేవాళ్ళు కాదు. దే ఆర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, దే ఆర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రాంగ్ థింగ్స్. ఆమేన్. హల్లెలూయా. బ్యూటిఫుల్ జీసస్ రైట్. 10,000లో అంటే 10,000 మంది ఉంటే అట్లా కనిపిస్తాడంట కళ్ళలో. మ్యాన్ కళ్ళు, నీ కళ్ళు అటు ఇటు తిరగమంట. ఇంకా 10,000లో బ్యూటిఫుల్ జీసస్ అన్నమాట. ఆయన పైగా ఆయన చూడు చూడండి ఏంటాడు, నేను వెళ్తున్నా కదా, నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనకరము అంటాడు. హీఈస్ థింకింగ్ అబౌట్ యూ ఆల్ ద టైమ్. వచ్చింది మన కోసము, తిరస్కరింపబడింది మన కోసము, ఉమ్ము వేయబడింది మన కోసము, పిడిగుద్దులతో గుద్దబడింది మన కోసము, చనిపోయింది మన కోసము, తిరిగి లేచింది మన కోసము, తండ్రి కుడిపాసాన్ని కూర్చొని నీ కోసము నా కోసము ఈరోజు విజ్ఞాపనలు చేస్తూనే ఆయన పని. హీఈస్ interceding for you and me. Anta maname anta asalu ikkada anta yesumayam anta kada yesulo yesuku anta maname anta manalli ela 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 he's interceding for you. You think maybe you're going through tough times, you're thinking aipoyinda pani kanna last day, that's all, I'm coming. Nu maatladta maatadu నెల్లి అయిపోతాను, నువ్వు మాట్లాడకపోతే నెల్లిపోతా. నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. అరే బాబు నాకు అవకాశం ఏరా కొంచెం. ఒక మాట అంటాడు, బతికిన కుక్క చనిపోయిన సింహము కంటే మేలంట. లివింగ్ డాగ్ ఈజ్ బెటర్ దెన్ డెడ్ లయన్ అంట. అవునా? దేవుళ్ళో శ్వాస ఉందిగా మనకు, అయితే అవకాశం ఉంది. You don't have to go kill yourself, okay? You don't have to go and say, man, I'm fed up with this life. No, yeah, everyone is fed up. Leda okanok salli idendra jeevita chi chachipothe baaguntadi avuna prathi okkadu jeevithanlo okka saraina anukuntadu chi jeevitham kaani devudu aa jeevithanni రంగులమయంగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. రంగులమయంగా. నిన్ను దేవుడు గొప్పగా వాడుకొన్నుగాక, గొప్పగా అందరినీ, ప్రతి ఒక్క వ్యక్తిని ఒక శక్తిగా, ఆయనను ఘనపరిచే ఒక సాధనంగా, యేసుని ఘనపరిచే సాధనంగా నిన్ను నన్ను చేయునుగాక. యునో వై? వై ఐ డోంట్ నో వై ఐమ్ టాకింగ్, దిస్ ఇస్ నాట్ ప్రిపేర్డ్ ఎట్ ఆల్. సీ, this is not in my mind. Why am I talking? Enduku devudu, you know, he is my boss, he took over me now. He loves you, he's crazy about you. Jesus is crazy about you. Hallelujah. Pata nibandhanlo enno saal chusinappudu అబ్రహాం అంట, ఆయన పనివాడి పేరేంటమ్మా? ఎలియాజరేనా? తొడకిన్న చేయబెట్టి ప్రామిస్ చేయరా బాబు, నువ్వు గో,
బ్రింగ్ మై సన్ వైఫ్ అంటాడు ఐజక్ కదా. గ్లోరీ టు గాడ్. ఆయన వచ్చి అక్కడ అందరు స్త్రీలు నీళ్లు పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆమె ఈ ఎలియాజర్ దూరం నుంచి వచ్చాను గ్రహించి ఆమె ఒంటెకి కూడా యానిమల్ కూడా నీళ్లు పెడుతుంది. అది చూసి హీ న్యూ ఇట్ దట్ మ్యాన్ దిస్ ఇస్ ఇట్. వచ్చి ఇసాక్కి ఒక మంచి భార్య కావాలి అని లుక్ హౌ హీ ట్రస్టెడ్ ఎలియాజర్ టు ఫైండ్ అ వైఫ్ ఫర్ ఐజక్. ఇదేందండి బాబు, పనోడిని పంపిస్తాడు, ఎంత నమ్మకమైన పనోడి ఇతను. పో, నా కుమారుడికి మంచి భార్య అక్కడి నుంచి, ఎక్కడి నుంచి, నా స్థలం నుంచే చూసి తీసుకురా పో అంటాడు. వెళ్ళి తీసుకొచ్చేప్పుడు, వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడేటప్పుడు అంట ఎలియాజర్ ఏం చేసేవాడు తెలుసా, ఆమెని వాళ్ళ నాన్న పేరు ఏంటమ్మా, రెబెకా, బెతూయేలు. ఓకే, వాళ్ళ నాన్నతో మాట్లాడిన తర్వాత చూడలే ఎవరిని, ఇస్సాకుని చూసింది ఆమె. ఈయన చెప్పడం మాటల్లో చూసేసిందంట, అలా చెప్పాడంట ఈయన ఎలియాజర్. పైగా ఆమె రాగానే బంగారము అన్ని ఇచ్చేసాడంట, అన్ని గిఫ్ట్స్ ఎవరికి, రెబెకాకు. ఈరోజు అంత ఒక సాదృశ్యమే. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుని పంపించాడంట ఇక్కడికి. ఎందుకు పంపించాడంటే ఆయన కుమారుడు కొనుకు బ్రైడ్ ప్రిపేర్ చేయడానికి. హల్లెలూయా. మనందరినీ ప్రిపేర్ చేయడానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుని పంపించాడంట. అందుకే యేసుప్రభు వెళ్తూ నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనకరం. మీకు అంటే మీకే కాదు, ఆయన కూడా నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి John 16:7 నుంచి ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపము గూర్చి అంటాడు. నేను తండ్రి యొద్దటకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి అంటాడు. ఎంత బ్యూటిఫుల్ ఈ వచనం చదువుతూ ఉంటే మనము ఆ బ్యూటీ. ఆయన వచ్చి మనము వీ డోంట్ హ్యావ్ టు ప్రే దిస్ టైమ్, ఈ దేవాన్ని పరిశుద్ధాత్మ దేవుని మా దగ్గర తీసేయద్దు దేవాన్ని ప్రార్థన చేయగల. ఒకప్పుడు పాట పాడా శుద్ధా హృదయం పాడుతూ అందులో ఆ పాట మనకు కాదు, అది డోంట్ టేక్ అవే యువర్ హోలీ స్పిరిట్ ఫ్రమ్ అస్. అది పాత నిబంధనలో. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు అంట వచ్చి ఒక కార్యం కోసం వచ్చామంటే వెళ్ళిపోయేవాడంట, ఏమైనా తప్పు చేస్తే వెళ్ళిపోయామంట. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నీతో ఎల్లప్పుడు నివసిస్తూనే ఉంటాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. He will live with you. పాత నిబంధన తీసుకొచ్చి మనము రవస చేయకూడదు. Let us not mix with the new covenant, okay? Amen? Hallelujah! Amen. So, ఈ రోజు, but God commanded His love. Okay, fine. Commanded His love. ఆయన ఆదాం వల్ల శాపం వచ్చిందంట. వచ్చిందా? శాపం వచ్చిన తర్వాత అబ్రహాముని దీవించాడంట. అవునా? చూడండి, శాపము గొప్పదా దీవెన గొప్పదా? ఇక్కడ ఈ శాపం ఏంటంటే మనుషుడు ఏర్పరచుకున్న దానివల్ల శాపం వచ్చింది. కానీ దేవుడు ఏం చేశాడంట? అబ్రహాముని దీవించాడంట. దీవిస్తే శాపానికి బలం ఉంటుందా? ఇంకా ఎగిరిపోయింది అంతే. ఈరోజు గాడ్ బ్లెస్డ్ అబ్రహాం అండ్ బ్లెస్డ్ హిమ్ ఎలోన్ అంట. ఆయన్ని పిలిచి ఆయన ద్వారా నూతనమైన సంతానాన్ని మొదలుపెట్టాడు దేవుడు. హల్లెలూయా. గాడ్ రేజ్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం నుంచి దావీద్, దావీద్ నుంచి యేసు, యేసు నుంచి మనము. ఈరోజు ఆశీర్వాదానికే పాత్రులము కానీ
శాపానికి పాత్రులము కాకుండా చేశాడు. కాగా ఎవడైనా నువ్వు క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అంటాడా? అవునా? గలతీ 3లో బొమ్మ ఒకసారి 26 యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. చూడండి, యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసమూలమున దేవుని కుమారులై ఉన్నారు. అంటే ఈరోజు యేసు క్రీస్తు నందు ఎవరున్నారమ్మా? ఇప్పుడు ఉన్నావా? అందరూ యేసుక్రీస్తు నందేగా ఉన్నది. నెక్స్ట్, యా, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే ఏంటి ధరించుకొనిడి? ధరించుకోండి అంటే ఏదో చేయాలనుకుంటాం, ఏం చేయకలే. బాప్టిజం పొందిన ప్రతి వాడు ఆయనని ధరించుకొని ఉన్నాడు అంట. ఇప్పుడు చూడండి, నేను ధరించుకున్నా బట్టలు, అవునా? ఈరోజు నా యూ కెనాట్ సీ మై పార్ట్స్ బట్ యూ కెన్ సీ మై క్లోత్స్. ఈరోజు ఎవరిని ధరించుకున్నామంట మనము? యేసుక్రీస్తుని ధరించుకుంటే ఏం కనిపిస్తుంది? యేసుక్రీస్తే కనిపిస్తాడు అంతే. మన వీక్నెసెస్ మన ఏం లేవంట అంతా కప్పేశాడంట ఆయన కృపతో కప్పేశాడంట ఆయన. హల్లెలూయా. నెక్స్ట్ వన్, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. హల్లెలూయా. ఆయన్ని ధరించుకుంటే నల్ల తెల్ల బ్యూటీ అగ్లీ నథింగ్ నో. అంటే ఆయనే హిస్ బ్యూటీ ఇస్ సీన్ అంట. నోబడీ, స్త్రీ పురుషుడని కూడా లేదంట, ఒకటే. నెక్స్ట్, మీరు క్రీస్తు సంబంధులైతే ఎంతమంది క్రీస్తు సంబంధులు ఇక్కడ? ఓకే, డన్, థ్యాంక్ గాడ్. మనం అందరం ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా మ్యాన్, వన్స్ యు ఫాల్ ఇంటూ జీసస్ ఎవ్రీథింగ్ ఇస్ యువర్స్. ఆల్ థింగ్స్ ఆర్ యువర్స్. ఇప్పుడు రాజ కుటుంబంలో పుడితే చాలు, ఏమవుతాడు? పనిచేయాలి. దానికోసం ఏమన్నా ముందరే పుట్టక ముందు అక్కడ ఏమన్నా బాగా కష్టపడాలా ఇక్కడ పుట్టడానికి ఇక్కడ పుట్టడానికి? నో మ్యాన్, వన్స్ యు ఆర్ బోర్న్ ఇన్ టు కింగ్స్ ఫ్యామిలీ యు ఆర్ బోర్న్ కింగ్. ఇట్స్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులు. వాగ్దానం చేసింది ఎవరమ్మా? హూ ప్రామిస్డ్? ఆయన ప్రామిస్ చేశాడా నేను నీకు చేస్తున్నాను అని? అప్పుడు నువ్వేమైనా చేయాలా? డూ హ్యావ్ టు పర్ఫార్మ్ టు గెట్ దట్ ప్రామిస్? ఏమన్నా మనం పని చేయాలా ప్రామిస్ పొందుకోవడానికి? ప్రామిస్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు డూ హీఈస్ బౌండ్ బై హిస్ ప్రామిస్. నేను ప్రామిస్ చేశాను చేసి తీరాలంటే అంత. ఆయన నా తోడు అనే ప్రామిస్ చేసుకున్నాడు ఆయన. మనం ఈరోజు వీఆర్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం. ఆమేన్. వీఆర్ ద సీడ్ ఆఫ్ ఐ యామ్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం. ఆమేన్. హల్లెలూయా. వాట్ ఎ కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్ టుడే. అబ్రహాం సంతానం, రాజరికంలో పుట్టినోడికి ఎంత అసలు రెస్ట్ తెలుసా? ఆ లెవెల్ కూడా అట్లనే ఉంటుంది. కానీ పుట్టినోడికి తెలియాల, యునో, హీ లర్న్స్ బై సీయింగ్ ఎట్ హిస్ ఫాదర్. అవునా? హీ లర్న్స్ థింగ్స్ ఫ్రమ్ హిస్ ఫాదర్. సో అవర్ ఫాదర్ ఈజ్ అమేజింగ్ ఫాదర్. He's a king of kings, lord of lords anta. Amen. Ee roju lord ante enti telsa? Lord ante enti? Lord ante land lord antuntaru kada, land lord ante enti? Ee land veerde anedi devudu paalu denelu pravinche desamu. Land ichanta first telsa devudu em ichadu aniki? Em ichadu Abraham ki? Em ichadu ల్యాండ్ లార్డ్ చేసే అంట. మీ అందరికీ దేవుడు ల్యాండ్
దయచేయునుగాక. హల్లెలూయా. మే గాడ్ గ్రాంట్ యూ ల్యాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ల్యాండ్ ఇన్ ద ల్యాండ్ 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 హల్లెలూయా. మీరు అనుకుంటున్నారేమో అపార్ట్మెంట్ ఉంటే చాలు, ల్యాండ్ ఇస్తానరా బాబు, అపార్ట్మెంట్ దేవా ప్లీజ్ ఒకళ్ళు ఇస్తానరా రే, నేను వాగ్దానం చేశాను, నన్ను వి బిలీవింగ్ ఓన్లీ ఫర్ దిస్ అపార్ట్మెంట్, నో అరే ఐ వాంట్ గివ్ ద ల్యాండ్ మ్యాన్ హల్లెలూయా, పొజెస్ ఇట్ హల్లెలూయా, బిలీవ్ ఇట్. గ్లోరీ టు గాడ్. అబ్రహాం అంట చూసుకో, ల్యాండ్ చూసుకో అంటాడు, చూసుకుంటా అలా చూసుకుంటా అంట, అసలు ఎండ్లెస్ అంట, అది ఇచ్చేసే పో తీసుకో అనంట. ఎందుకు ఆయనకి ఇచ్చాడంటే ఆయన సంతానానికి ల్యాండ్ ఇస్తాడని నేను తెలుసు. ఆయన ఒక్కడే ఏం చేస్తాడు, మన సంతానాలు మనంతా ఆయనమే. విఆర్ ల్యాండ్ లార్డ్స్ టుడే, విత్ ద ల్యాండ్ బిలాంగ్స్ టు అస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ హల్లెలూయా. ఐ యామ్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాంకి ఏం వాగ్దానం ఇచ్చాడు తెలుసా, 12:1, జెనెసిస్ 12:1. హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. నీవు ఆశీర్వాదముగా నుండువు అంటే నీవు అనగానే ఆయన ఒక్కడనే చూడంట, ఆయన నుంచి వచ్చే ప్రతి వాణ్ణి చూస్తున్నాడంట దేవుడు. హల్లెలూయా. ఆమేన్. టుడే యు ఆర్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం. సే ఐ యామ్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం. ఐ యామ్ ది హెయిర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అంటే ఇది ఇది ఒప్పుకోవాలంట ఫస్ట్.